ప్రభుత్వం వచ్చింది ఎంత నష్టాలు వచ్చాయి ఎన్ని కష్టాలు వచ్చాయి మీ ఆదాయం పెరిగిందా మీ ఏదైతే జీవన ప్రమాణాలు పెరిగాయా ఒక రైతు ఒక కూలి ఒక మహిళ ఒక ఉద్యోగం చేసే వ్యక్తి సమాజంలో చేతివృత్తి చేసుకునే వ్యక్తి ఏ వ్యక్తైనా ఆలోచించండి ప్రతి ఒక్క వ్యక్తికి 5 సంవత్సరాల్లో జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి అప్పులు పెరిగాయి ఖర్చులు పెరిగాయి ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు అలాంటప్పుడు పుండు మీద కారం జల్లిట్టు మళ్ళా ఈయనకు రుణపణం ఉండాలని ఒక బాండ్ రాసి ఇవ్వాలి ఏ వ్యక్తైనా ఈ పని చేస్తారని అడుగుతున్నా ప్రభుత్వం అనేది బాధ్యత ఉండాలి ఒక్క ఛాన్స్ అన్నో మోసపోయారు ఓటేశారు ఓటేసిన పాపానికి ఈరోజు నానా కష్టాలు పడుతున్నారు ఏ వ్యక్తి కూడా కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేకుండా చేశారు చాలా సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు అందుకే నేను మిమ్మల్ని అందరిని కోరేది ఇది ఒక అహంకారంతో కూడిన ధోరణి ఎందుకు ఈయనకు రుణపడి ఉండాలి ఏ వ్యక్తి కూడా చేయడం మన బాధ్యత ప్రజలకు మంచి చేయడం మన బాధ్యత అందుకే ఓట్లేశారు ప్రజాస్వామ్యంలో నియంత్రిత పోకడలు పరికరావు నువ్వెవరు అడగడానికి ఎందుకు సంతకం పెట్టి ఇవ్వాలి అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఏ వ్యక్తి సంతకం పెట్టి మీరు ఇవ్వద్దండి మన్న మీ ఇంటికి వచ్చి ఇదే మార్గా డిజిటల్ సిగ్నేచర్లు తీసుకొని ఆ డిజిటల్ సిగ్నేచర్లతో మీ డబ్బులు కూడా డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఇవన్నీ చేస్తే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు మద్యపానం మీద 25 సంవత్సరాలు ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇప్పటికే 14,000 కోట్ల 15,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు మొన్న పోతే అప్పు ఇవ్వడానికి కూడా బ్యాంకులు ముందుకు రాని పరిస్థితికి వచ్చారు అంటే ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒకటే అడుగుతున్నా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైంది నిన్నే నేను ఒక మాట చెప్పాను ఈ జగన్కి మీరు ఒకసారి చూస్తే ఇసుకే ఆహారం గనులు ఇసుక లేకపోతే ఇంకా భోజనమే లేదు ఇంకో పక్క మీరు చూస్తా ఉంటే భూములు పలహారం మధ్యమే మంచినీరు విధ్వంసమే ఆశయం హింసించడమే ఆనందం లక్షల కోట్ల దోపిడీయే లక్ష్యం ఇలాంటి ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోతున్నాడు అందుకే ఇతని మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ప్రజలందరూ ఈయనకు రుణపడి ఉండాలంట నీకు రుణపడి ఉండడం కాదు మామూలుగా నీలాంటి వాడు ప్రజాస్వామ్యానికి పనికి రాని వ్యక్తులు ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది ఇలాంటి వ్యక్తులు చూస్తే అందుకే చెప్తున్నా భరించలేని జగన్ బాయ్ బాయ్ జగన్ ఇది అందరి మన స్లోగన్ కావాలి ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే అతను పని అయిపోయింది ఇంటికి పోతున్నాడు తెలిసిపోయింది అందుకే ఇలాంటి తప్పుడు పనులు ఇంకా ఎక్కువ చేస్తాడు నిన్న సీ వాటర్ ఇండియా టుడే సర్వే చూసిన తర్వాత మూడాది నేషన్ చూసిన తర్వాత నువ్వు ఎన్ని దొంగ సర్వేలు చేసినా 6 నెలల్లో నువ్వు ఇంటికి పోవడం ఖాయం నీకు బాయ్ బాయ్ చెప్పడం కూడా ఖాయమని మరొకసారి తెలియజేస్తున్నా అయితే మనందరం కూడా ప్రజా చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో తిరుగుబాటు తీసుకురావాలి ఇతను వస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలి ఇప్పటికే సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి 30 ఏళ్ళు 40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని మెడ మీద కత్తిపెట్టి రాయించుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు చూశారు వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేశారు సాక్షాత్ ఇటీవల మద్యం కేసులో పట్టుబడిన వ్యక్తి అప్రూరగా మారిన వ్యక్తి అప్రూర్ అంటే ఏంటి నేరాన్ని ఒప్పుకోవడం ఆ నేరాన్ని ఒప్పుకున్న వ్యక్తిని ఈరోజు టీటీడీలో మెంబర్గా వేశారంటే టీటీడీ ప్రతిష్ట ఏంటి
టీటీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత ఏంటని అడుగుతున్నా. అంటే నీ స్వార్థం కోసం మత విశ్వాసాన్ని కూడా నమ్మకాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నావు. అంటే ఎక్కడికి తీసుకుపోతున్నావు ఈ రాష్ట్రాన్ని, ఏం చేయాలనుకుంటున్నావు అడుగుతున్నా. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇతనికి బాధ్యత లేని వ్యక్తి, దుర్మార్గమైన వ్యక్తి, బాబాయిని చంపి వేరే వాళ్ళపైన నెపవేసిన వ్యక్తి, తల్లిని చెల్లెల్ని చూసుకోలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని చూసుకుంటారని నమ్మకం లేదు. ఆ విషయాలే మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత, అదే మరిగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఈ విషయాన్ని ఇంటింటికి తీసుకుపోవాల్సినగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అందుకే ఈ సమావేశంలో నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, 4.5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మనం ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం చేయబోతున్నాం కూడా మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమి నష్టపోయారు ప్రజానికి కూడా విపులంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఒక గ్యారంటీ కింద 6 ప్రోగ్రాములు మనం ఇచ్చాం, మహాశక్తి. అందులో 4 కార్యక్రమాలు. 1, ఏదైతే తల్లికి వందన కింద 15,000 రూపాయలు ఇవ్వడం అందరి పిల్లలకి, ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు నెలకు 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు నిండిన వ్యక్తులందరికీ ఈ డబ్బులు ఇవ్వడం అన్న మన బాధ్యత, వాళ్ళ అకౌంట్లో వేస్తాం. 3, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కాబట్టి మనమే 6 దీపం కింద గ్యాస్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఈ 4 కాకుండా మహిళల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీరు వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎవరైతే యువగళం, యువత ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మంది, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇస్తాం. ఇంటి దగ్గర నుంచి ఏదైతే ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచే పనిచేసి సౌకర్యం కల్పిస్తాం. ఇది కాకుండా మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి పిల్లలందరూ పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. విద్యను కూడా ప్రోత్సహి విద్యను కూడా స్టాండర్డ్స్ వేస్తాం. ఇవన్నీ చేస్తాం.